हाय स्टूडेंट्स, दिस इज महेश, वेलकम टू महि ट्यूटोरियल्स। स्टूडेंट्स, నిన్న నేను ఒక పోస్ట్ పెట్టాను, సో అందుకోసమే ఈరోజు ఒక స్టూడెంట్ అడిగారు మనకి, సార్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చెప్పండి సార్ అని. సో నేను ఫస్ట్ 5 లెసన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మీకు చదువుతూ వినిపిస్తాను, అలాగే దీనికి సంబంధించి ఒక పీడిఎఫ్ ఫైల్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా అది డౌన్లోడ్ చేసుకుని ఆ క్వశ్చన్స్ రాసుకొని చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 60 మార్క్స్లో మీరు మెయిన్ ఐపీకి సంబంధించిన క్వశ్చన్స్ చదువుకోవాలి. ఇంకా కొంచెం వాటిలో దాదాపు 50 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేయొచ్చు. దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా 60కి 60 సాధిస్తారు. సరే, మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే, ఫస్ట్ 5 చాప్టర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్, 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీరు చూస్తూ వినొచ్చు. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దాని ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ వరల్డ్ లెసన్స్లో మనకి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఏమిటి అంటే, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? సో ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చూద్దాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్సే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇందులో నుంచి పబ్లిక్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విషన్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ కెన్ అక్కర్స్ ఇన్ ఏ మెజర్మెంట్స్? థర్డ్ క్వశ్చన్, డిస్టింగ్విషన్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్ యూనిట్స్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ డైమెన్షనల్ అనాలైసిస్? నెక్స్ట్ 5th క్వశ్చన్, ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కేజీస్. నెక్స్ట్, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్? నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక ప్రాబ్లమాటిక్ టైప్ క్వశ్చన్ ఉంటుంది, సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినా మీకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, 7th క్వశ్చన్ ఏంటంటే, ద వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్ టు at² + bt + c అని మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఏకి బికి సికి మధ్య యూనిట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్, సో మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఒక 5 డిజిట్స్ ఇచ్చారు. ఆ 5 డిజిట్స్కి మీరు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఇది ఒక ప్రాబ్లం, సో సింపుల్గా ఇక్కడ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, మనకి పబ్లిక్లో చాలా టైమ్స్ అడగడం జరిగింది. ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మాస్ అండ్ స్పీడ్ ఆర్ 2% and 3%. సో ఇక్కడ మాస్ ఎర్రర్ 2%, మాస్ వచ్చేసి 2% ఎర్రర్ ఇచ్చారు, స్పీడ్ వచ్చేసి 3% ఎర్రర్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి క్యాలిక్యులేషన్ అడగడం జరిగింది. సో మనకి ఎర్రర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిస్తే ఇది చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చాప్టర్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ రెండు కూడా ఇంపార్టెంటే. సో మెయిన్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ పబ్లిక్లో ఇస్తుంటారు. సో నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ద స్టేట్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ? థర్డ్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0 బట్ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ నాట్ 0. ఫోర్త్ క్వశ్చన్, ఏ వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ఎల్ విత్ స్పీడ్ ఈజ్ v1 అండ్ ద అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ స్పీడ్ v2, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో ఇంతవరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి వెరీ ఇంపార్టెంట్, మీరు అన్ని క్వశ్చన్స్ని కూడా బాగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, డిరైవ్ ద ఈక్వేషన్ x = v0t + ½at². సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ని మనము ఒక గ్రాఫికల్ మెథడ్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ద యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో వీటిని కూడా మనం సాల్వ్ చేయడం చాలా ఈజీ. నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టున్నాను, మీకు ఎవరికైనా ఆన్సర్లు తెలియకపోతే వీడియోస్ను సెర్చ్ చేసి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆన్సర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఏ లెసన్కి ఆ లెసన్కి ఆన్సర్స్ని అప్లోడ్ చేస్తున్నాను.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఇట్స్ వెలాసిటీ అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ వి వన్ అండ్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ వి టూ సో మనం వి వన్ ప్లస్ వి టూ బై టూని డిరైవ్ చేయాలి అంటే ఇది కరెక్టా కాదని అడుగుతున్నాడు టైం జీరో దగ్గర వెలాసిటీ వి వన్ టైం టీ దగ్గర వెలాసిటీ వి టూ అయినప్పుడు యావరేజ్ వెలాసిటీకి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో వి వన్ ప్లస్ వి టూ బై టూ అనేది కరెక్టా కాదని అడుగుతున్నారు సో దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కావాలంటే ఆన్సర్లు చూడండి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఓకే ఈ ఎయిత్ ప్రాబ్లం అండ్ నైన్త్ క్వశ్చన్ ఈ రెండు కూడా రెండు ప్రాబ్లమ్స్ అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పబ్లిక్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది సో వీటి యొక్క మీనింగ్ ఏంటో నేను ఒకసారి చెప్తాను వినండి ఏ బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ఏ టాల్ బిల్డింగ్ ఒక ఎత్తైన బిల్డింగ్ నుంచి ఒక బాల్ అనేది డ్రాప్ చేయడం జరిగింది సో సిమల్టేనియస్లీ అనదర్ బాల్ ఇంకొక బాల్ని తీసుకొని హారిజెంటల్గా విసిరేయడం జరిగింది సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా డ్రాప్ చేస్తే ఏమవుతుంది హారిజెంటల్గా విసిరేసిన తర్వాత అది పారాబోలా షేప్లో కింద పడితే రెండిట్లో ఏది ఫస్ట్ గ్రౌండ్ని రీచ్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు సో నేను ఆన్సర్ ఖచ్చితంగా మీకు కామెంట్లో ఇస్తాను సో నాకు ఎవరెవరైతే ముందు కామెంట్స్ చేస్తారో పిల్లలు వాళ్ళందరికీ కూడా నేను నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింకు లేదా టెలిగ్రామ్ లింక్లో పీడిఎఫ్ ఫైల్ ద్వారా మీకు ఆన్సర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఏ పారాషూట్ ఫ్లయింగ్ ఇన్ ఏ అన్ ఏరోప్లేన్ జంప్స్ వెన్ ఇట్స్ అన్ హైట్ ఆఫ్ 3 కిలోమీటర్ అబోవ్ ద గ్రౌండ్ సో 3 కిలోమీటర్ అబోవ్లో ఉన్నప్పుడు పారాషూట్లో ఒక పారాషూటిస్టు ఒక ఏరోప్లేన్లో నుంచి జంప్ చేయడం జరిగింది జంప్ చేశారు ఆ తర్వాత మనకి 1 కిలోమీటర్ ఎత్తులో ఉన్నప్పుడు అతను పారాషూట్ని ఓపెన్ చేశాడు మొత్తానికి అతను ఏ విధంగా మూవ్ అయ్యాడు అనేటటువంటిది ఈ క్వశ్చన్ యొక్క టోటల్ అన్నమాట మీరు దీన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్వి ఉన్నాయి సో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం నెంబర్ 1 ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు హారిజెంటల్ కాంపోనెంట్ వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చిన్న క్వశ్చన్ క్వశ్చన్ పెద్దదే ఆన్సర్ మాత్రం చాలా చిన్నది సో నెక్స్ట్ అలాగే సెకండ్ క్వశ్చన్ ఏ వెక్టార్ వి మేక్స్ ఎన్ యాంగిల్ విత్ ద హారిజెంటల్ ద వెక్టార్ ఈజ్ రొటేటెడ్ త్రూ యాన్ యాంగిల్ థీటా డస్ దిస్ రొటేషన్ చేంజ్ ద వెక్టార్ వి సో ఇక్కడ కూడా ఇది కూడా చాలా ఈజీ అండి వీటన్నిటికి సంబంధించి నేను ఆన్సర్స్ అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా కానీ అవి కనిపించకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నన్ను అడగండి నా యొక్క టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు ఆన్సర్లన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ అండ్ యాంగిల్ ఈజ్ 60 డిగ్రీస్ ఇచ్చారు సో దీని ద్వారా మనము మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్ట్ అంటూ ఫైండ్అవుట్ చేయొచ్చు అండి ఓకే ఇది ఒక క్వశ్చన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సో ఇక్కడ కూడా చూడండి వెన్ 2 రైట్ యాంగిల్ వెక్టార్స్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అండ్ 24 యూనిట్స్ కంబైన్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ సో ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఇక్కడ కూడా మనకి పీ అనేటటువంటి ఒక వెక్టార్ క్యూ అనేటటువంటి వెక్టార్ 2 వెక్టార్లు ఇచ్చారు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ ప్లస్ క్యూ కనుక్కోమన్నారు సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది కనుక్కోవాలంటే మీరు ఫస్ట్ పీ ప్లస్ క్యూ చేస్తే అది ఎడిషన్ అవుతుంది దానికి మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుంది మాడ్యులస్ పీ ప్లస్ క్యూ అనేది మీరు ఫైండ్అవుట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ నెక్స్ట్ క్వశ్చన్ కెన్ ఏ వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 0 హ్యావ్ ఏ నాన్ జీరో కాంపోనెంట్స్ ఓకే ఇంతవరకు 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి చూద్దాము ఇందులో నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ పారలలోగ్రామ్ లా అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ఫస్ట్ క్వశ్చన్ బాగా నేర్చుకోవాలి మీరు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ద మ్యాక్సిమం హైట్ రీచెస్ బై ఏ ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ ఆన్ క్వార్టర్ ఆఫ్ ఇట్స్ రేంజ్ సో ఇది హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 4 అనేటటువంటిది అంటే ఇక్కడ మ్యాక్సిమం హైట్ మ్యాక్సిమం రేంజ్ని మనం ఫైండ్అవుట్ చేస్తాం కదా దాని ద్వారా హెచ్ అనేది ఆర్ బై 4కి ఈక్వల్గా ఉంటుంది అనేది షో దట్ ద మ్యాక్సిమం హైట్ అండ్ మ్యాక్సిమం రేంజ్ ప్రొజెక్టైల్ ఆర్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అండ్ యూ స్క్వేర్ సైన్ 2θ బై g సో మనం ఈ రెండింటిని కూడా డిరైవ్ చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ద యూనిట్ వెక్టార్ అండ్ నల్ వెక్టార్ అండ్ పొజిషన్ వెక్టార్ యూనిట్ వెక్టార్ పొజిషన్ వెక్టార్ నల్ వెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్
ఇఫ్ మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ని మనము ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్, సో ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉంటాయని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ద ట్రజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఏ సర్టన్ యాంగిల్ ద హారిజంట్ ఈజ్ పారాబోలా. సో మనం ఏదైనా సరే ఆబ్జెక్ట్ని త్రో చేస్తున్నప్పుడు అది పారాబోలా షేప్లో ఖచ్చితంగా కింద పడుతుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేసేటువంటి క్వశ్చన్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్ ఫిఫ్త్ లెసన్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో మనం ఇక్కడ కూడా 2 marks questions 4 marks questions ఇంపార్టెంట్ అండి. 2 marks questions ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. సెకండ్ క్వశ్చన్ వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ దెన్ గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్ ఇట్. సో మనం గన్ని ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ ముందుకు వెళ్తుంది, అలాగే గన్ కూడా వెనక్కి మనకి కిక్ ఇస్తుంది, అది ఎందుకు. సో నెక్స్ట్ క్వశ్చన్ వై డస్ ఏ హెవీ రీఫిల్ నాట్ రీకాయిల్ యాజ్ ఏ స్ట్రాంగ్లీ యాజ్ ఏ లైట్ రీఫిల్ యూజింగ్ ద సేమ్ కార్టీజియన్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ టు 2 pieces ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ వై డస్ ద కార్ విత్ ఏ ఫ్లాటెడ్ టైర్ స్టాప్ సూనర్ వెన్ ద వన్ విత్ ఇన్ ఫ్లాటెడ్ టైర్స్. సో ఇక్కడ ఫ్లాటెడ్ టైర్స్ అంటే గాలి తీసేసినటువంటి టైర్స్ అన్నమాట. ఇన్ఫ్లాటెడ్ టైర్స్ అంటే గాలి ఉన్నటువంటి టైర్స్, మనకి గాలి ఉన్నటువంటి టైర్స్ అనేవి ఎక్కువ రోలింగ్ అనేవి ముందుకు మూవ్ అవుతాయి, గాలి లేకపోతే అక్కడ ఖచ్చితంగా నిదానంగా వెళ్తాయి, స్లో స్పీడ్గా వెళ్ళలేవు కదా. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇవన్నీ కూడా నేను తెలుగులో మీకు మీనింగ్ చెప్తూ ఇంగ్లీష్లో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో కాబట్టి ఆన్సర్స్ కూడా నేను చెప్పినటువంటి వీడియోస్ని మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ హార్స్ హ్యాజ్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద మోషన్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ హ్యాపన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబల్డ్. ఓకే, ఈ విధంగా 2 marks questions అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో మీరు వీటిని పబ్లిక్కి కూడా చదువుకుంటే సరిపోతుంది, పబ్లిక్ మీరు ఇంతకు మించి ఎక్కువ అయితే చదవబడలేదు. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో 4 marks questions చూద్దాం. మెన్షన్ ద మెథడ్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వై ఈజ్ పుల్లింగ్ ద లాన్ రోలర్ ప్రిఫర్ టు పుషింగ్. మనము లాన్ రోలర్ని పుషింగ్ కన్నా కూడా పుల్లింగ్ ఎందుకు చేస్తాం అంటే మనము తొయ్యడం కన్నా లాక్కొని వెళ్తాం కదా, లాక్కొని వెళ్ళడం ఈజీ అనమాట, అది ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. సో కార్స్లో, కార్లల్లో, నెక్స్ట్ అలాగే మోటార్ బైక్స్లో కూడా షాక్ అబ్జర్వర్స్ యూజ్ చేస్తారు ఎందుకని. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ డిఫైన్ ద టర్మ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. సో మొమెంటమ్ అంటే ఏంటి, ఇంపల్స్ అంటే ఏంటి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ గురించి కూడా విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బాగా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ స్టేట్ ద లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్లో టైప్స్ ఉంటాయి కదా, ఈ మూడింటి గురించి కూడా మనం చెప్పాలన్నమాట. సో ఇంతవరకు కూడా ఫస్ట్ 5 chapters ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ లెసన్స్ మొత్తం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఇది మీకు యూజ్ అవుతుందా లేదా. లేదు ఇలా ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేదు, మాకు ఆ PDF లింక్ పెడితే సరిపోతుంది అనుకుంటే నేను PDF లింక్ పెడతా, మీరే దాన్ని కాపీ చేసుకొని రాసుకోండి. సో ఏదైతే ఏమి నాకైతే కామెంట్స్లో తెలియజేయండి, మీరు కామెంట్స్ పెట్టేదాన్ని బట్టే నేను మీకు ఎలా క్లాసెస్ అనేది ఇవ్వాలో నాకు అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ ఇంతవరకు చూసి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. నేను మీకు చెప్పడం వల్ల నేను కూడా ఇంకా బెటర్గా కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నేను సార్లని సపోర్ట్ అడిగి తీసుకొని మీకోసం అవి కూడా చెప్పిస్తాను. సో మీరు నా ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఎవరికైనా రెఫర్ చేస్తూ ఉండండి, అంటే షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకు కూడా నచ్చితే లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మీరు అలా చేయడమే నాకెంతో హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, బాయ్ బాయ్.